हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बागुनारा अंडी? चिकन कूर चेस्तुन्नानु अंडी। हाफ केजी चिकन अंडी इदि। इंदुलो कारं वेसुकुंदामु, दीनिकंता मसाला पट्टिंचुकुंदाम अंडी। कारं मनमु तिनेदान्नि बट्टि अंडी। ఒక స్పూన్ ఇస్తున్నా, రెండో స్పూన్, మూడు, నేను నాలుగు స్పూన్లు వేసానండి, ఎందుకంటే కారం జర మేము ఎక్కువనే తింటామండి। సాల్ట్ వేస్తున్నానండి, ఒక టీ స్పూన్ వేస్తున్నానండి చాలు। అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి, అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి ఇందులో వేసుకుందామండి। కొంచెం నేను జడ్డుబడ్డు దంచానండి, కొంచెం దొడ్డుగా దంచాను। ఇవన్నీ కలుపుకుందామండి, కొంచెం ఆయిల్ వేస్తానండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము। రెండు స్పూన్లు అంతే వేసానండి చాలండి। ఇవి కలుపుకుందామండి, ఇదంతా మ్యాగ్నేట్ చేసుకుందాం అంటే హాఫ్ an hour ఉంచుకుందాము। ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి, ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి। ఇది గ్రేవీ లెక్క చేస్తాను కదా, కొంచెం కారం ఎక్కువ ఉండాలి। ఇందులో టమాటా వేస్తానండి, వేసేటప్పుడు చెప్తాను। ఇది హాఫ్ an hour ఉంచాలండి, తర్వాత మనం వంట చేసుకునేటప్పుడు मल चता पोय आनकमी कड़ाई पेकूं नूने वस्तना नूने वो ग्रेवी का मैं कम एक्क कदम कुछ आईल मैं उ मूड स्पून वैसा दी तो ఆనియన్ వేసుకుందామండి, కొంచెం బిర్యానీ ఆకు వేస్తున్నానండి, కలుపుకుందామండి। ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి, ఒకటి జాజికాయ వేస్తున్నానండి, కొంచెం దాల్చిన చెక్క, మసాలా సంబంధించినవండి, సాల్ట్ వేస్తున్నానండి, కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి। ఇందులోన చికెన్ ముక్కలు వేసుకుందామండి, ఇది 1/2 కేజీ చికెన్ అండి, పొయ్యి చిన్న పెట్టుకుందామండి। ఇవి టమాటా ముక్కలండి, ఇందులో వేసుకుందాము। మూత పెట్టుకుందామండి, పైని పెద్ద వేయించుకుందాము। ఇలా టమాటాలు కూడా వేస్తా బాగుంటదండి, చికెన్ లో పులుసు వేసినా బాగుంటది, టమాటాలు వేసుకున్నా బాగుంటది, మనము ఆనియన్ కూడా పేస్ట్ వేసుకున్నా బాగుంటది। అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఒకసారి టమాటా వేసుకోవచ్చు, ఒకటి ఒకసారి పులుసు వేసుకోవచ్చు, ఒకసారి ఉల్లిగడ్డ మంచిగా గోలిచి దీంట్లో చికెన్ అలా కూడా బాగుంటదండి। డిఫరెంట్ గా చేసుకోవచ్చు, డిఫరెంట్ గా మనకు కావాలనుకుంటే ఒక్కొక్కటి మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు, గసగసాలు అట్లా ఒకసారి అట్లా పెరుగుతోనే మళ్ళీ ఒకసారి అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు।
ఒకేసారి ఎప్పటికొకటే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చుకోవచ్చు. మార్చుకొని చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి చూసుకుందామండి. పెద్దగానే ఉండాలి పోయి. ఒకసారి చూసుకుందామండి. చిన్నగా చేస్తున్నాను. ఒక కప్పు వాటర్ పోస్తున్నానండి. ఒక కప్పు వస్తుందండి. మూత పెట్టుకుందామండి. మా అమ్మ ఎలాగా వండుతుందో అలాగే చేస్తాను. అప్పటి రోజులలో వండుకుందరు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా మట్టుకు చేపలు తెచ్చిచ్చేవాళ్ళు పల్లెటూరు కదా, ఊళ్ళో తెచ్చిద్దురు అనమాట. చేపలు తెచ్చిద్దురు మా బాపు వాళ్ళకు. మేము బాపు అంటాము, నాన్నని బాపు అంటాము. ఆ రోజులు అయితే మేము బాపే అందామండి. అందుకే నేను బాపు అనే పిలుస్తున్నాను. కొత్తగా మళ్ళీ నాన్న అని పిలవలేం కదా, అమ్మని అమ్మనే అంటుంటేమి. మా బాపును బాపే అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు తెచ్చిచ్చేవాళ్ళు ఊళ్ళే. ఒకసారి చూసుకుందామండి. ఉడక పొడి వేస్తున్నానండి. చూద్దాము, 2 స్పూన్లు వేసాను. పడితే వేసుకుందాము. చిన్న పెట్టేసుకుందాము. ఇంకా సిమ్లో పెట్టుకుందాము. ఉడక పొడి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కొద్దిగా వేసుకుందామండి. నాలుగు చెంచాలు వేసానండి. ఇది స్పూను చిన్నది. 4 చెంచాలు వేసాను. చాలిగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఎందుకంటే మనం ఆనియన్లో వేసుకున్నాము, చికెన్లో వేసుకున్నాము. చికెన్లు కలిపేటప్పుడు వేసుకున్నాం కదా. ఇంకా కొద్దిగా వేసుకుందామండి చాలు. కొద్దిగా వాటర్ కూడా పోసుకుందామండి. కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం థిక్గా ఉంది కదా, కొంచెం కొద్దిగా వేసుకుందాం చాలు. పెద్దగా పెట్టేసుకుందాం. రెడ్డుగా ఉంది కదా అండి. ఇలా కారం అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలు చిన్నపిల్లలు అయితే తినలేరేమో అని, ఎందుకంటే మేము అందరం పెద్దవాళ్ళం. ఇంట్లో మూత పెట్టేసుకున్నామండి. కొత్తిమీర కట్ చేసుకుంటాను. కట్ చేయలేదు. ఒకసారి చూసుకుందామండి. ఇందులో ధనియాల పొడి వేసేసుకుందామండి. 1 స్పూన్ వేస్తున్నానండి చాలు. చికెన్ మసాలా వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నా చాలు. ఎందుకంటే మనం గరం మసాలా మనం పోపులో అది ఉల్లిగడ్డ వేసినప్పుడు వేసాం కదా, అది మస్తు అవుతుంది. చాలండి.
కొద్దిగా సిమ్లో పెట్టుకుందామండి. రెడీ అయ్యిందండి. మనము ఇంకా కొత్తిమీర పుదీనా అండి, ఇది కొత్తిమీర పుదీనా కట్ చేశాను, పైన వేసుకుందాము. చాలండి, చాలు. మూత పెట్టేసుకుందాము, రెండు నిమిషాలు పెట్టేసుకుందాము. ఇంకోసారి చూసుకుందామండి. కూర రెడీ అయిపోయిందండి, బంద్ చేసుకుందాము పొయ్యిని. ప్లేట్ తీసుకుందామండి, కిందికి దించుకుందామండి. ఇక రెడీ అయింది కదా కర్రీ. బౌల్లో వేసుకుందామండి. ఇందులో వేసుకుందాము, బౌల్లో వేస్తున్నానండి. మంచిగా రసం మంచిగా అయిందండి, గ్రేవీ మంచిగా అయిందండి. గార్నిషింగ్ చేసుకుందామండి, కొత్తిమీర పుదీనా అండి ఇది. కర్రీ రెడీ అయిపోయిందండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.